వంద రోజుల్లో 30,000 కిలోమీటర్లు అంటే ఆ అంకెను చూస్తేనే మతిపోతుంది. ఎవరికైనా ఎటువంటి వారికైనా అటువంటి ప్రయాణం కష్టం చెప్పడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇక 65 ఏళ్ల వ్యక్తి గురించి ఏం చెప్పమంటారు? నన్ను కదిలించిన ఒక సంఘటన గురించి చెప్తాను. సద్గురు అబుదాబి నుండి దుబాయ్కి బైక్పై వెళ్లాల్సి ఉంది. దుబాయ్లో కానీ అబుదాబిలో కానీ ప్రజలు చాలా వరకు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లరు. ఒకవేళ వెళ్ళినా వారు ఏసీ కాలంలోనే వెళ్తారు. ఇక ఎండలో బైక్పై వెళ్ళడం అనే మాట మర్చిపోండి. అక్కడ వారు ఏర్పాటు చేసిన మరొక కార్యక్రమం కూడా ఉంది. అక్కడికి చేరుకోవాలంటే 6 గంటలు ఎడారిలో ప్రయాణించాలి. మేము బయలుదేరినప్పుడు ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ పైగానే ఉంది. రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే కనుచూపు మేరలో మరో మోటార్ సైకిలే కనబడలేదు. సద్గురు మాత్రమే బండిపైన వెళ్తున్నారు. 70-80 కిలోమీటర్లు వెళ్లేసరికి ఆయన వేసుకున్న జాకెట్ బాగా వేడెక్కింది. కేవలం ఎండ వల్లే కాదు, బండి ఇంజిన్ నుండి వస్తున్న వేడిగాలి వల్ల కూడా. ఒకసారి అయితే ఉష్ణోగ్రత 45 డిగ్రీస్ పైనే ఉంది. ఒకవైపు ఇంజిన్ నుండి వేడి గాలి, మరోవైపు రోడ్డు మీద నుండి వేడి ఆవిర్లు. అప్పుడు మేము సద్గురు ఒక చిన్న బ్రేక్ కోసం ఆగుదామా అని అడిగాం. అందుకు ఆయన మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళని ఎక్కువసేపు ఎదురు చూసేలా చేయొద్దు, మనం ప్రయాణం కొనసాగిద్దాం అన్నారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ మేము సద్గురు కనీసం 5 నిమిషాల పాటైనా ఆగుదామా అన్నాం. కనీసం మంచినీళ్ళైనా తాగుతారని సద్గురు ఎంతో అయిష్టంగా ఆగారు. చూస్తే మేమప్పుడు ఎడారిలో ఉన్నాం. అక్కడ సద్గురు నిల్చోడానికి కూడా ఎటువంటి నీడ లేదు. అప్పుడు అక్కడ ఒక అది ఒక వాలి ఉన్న చెట్టు కనబడింది. ఆ చెట్టు నీడన సద్గురు తన బైక్ను పార్క్ చేసి కొన్ని నిమిషాల పాటు అక్కడ నిల్చున్నారు. ఆ కొన్ని నిమిషాల తర్వాత సద్గురు తిరిగి బైక్ ఎక్కి ప్రయాణాన్ని కొనసాగించారు. సద్గురు తన జాకెట్ని తీసేద్దాం అనుకున్నారు, కానీ తీసిన తర్వాత ఇంజన్ నుండి వచ్చే వేడిగాలి వల్ల ఆయన ఛాతీ భాగానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాసేపటికి అది కూడా చాలా కష్టంగా మారింది, చాలా ప్రయాసగా మారింది. వెళ్లేదారిలో ఇండోనేషియా యాక్ట్రెస్ ఒక ఆమె సద్గురుతో కలిసి ప్రయాణించడానికి వచ్చారు. కారు దిగి హెల్మెట్ పెట్టుకుని సద్గురు బండి పైన ఎక్కారు. బండి పక్కగా మేము కారులో వెళ్తున్నాం. ఆమె ప్లీజ్ స్టాప్, నా వల్ల కాదు, నా వల్ల కాదు అంటుంది. ఆమె మాకు సైగ చేసి ఇంకా చాలు, ఇక్కడే ఆపేద్దాం, ఇంకా నా వల్ల కాదు అని చెప్తుంది. అప్పుడు మేము పక్కగాగాం. ఈ 20 నిమిషాల ప్రయాణమే నాకు ఎంతో కష్టంగా, కఠినతరంగా ఉంది. ఇప్పుడు మీ మీద నాకు గౌరవం మరింత పెరుగుతోంది. సద్గురు మాత్రం దుబాయ్ వరకు ప్రయాణం కొనసాగింది. సద్గురు బైక్ నడుపుతూనే ఉన్నారు. బయట చాలా వేడిగా ఉంది. సద్గురు తన కాళ్లను చేతులను చాపటం మేము చూస్తున్నాం. తన శరీరంలో నీరు తక్కువ అవటం మూలన శరీరం కొంకర్లు పోకుండా ఆయన అలా చేస్తున్నారు. ఒక సమయంలో వేడి తీవ్రత వల్ల ఫోన్ అని జీపీఎస్ కూడా పనిచేయడం మానేసింది. దాదాపు 6 గంటల ప్రయాణం తర్వాత సద్గురు ఎట్టకేలకు దుబాయ్ చేరుకున్నారు. కానీ అప్పుడు ట్రాఫిక్ బాగా ఉంది. ట్రాఫిక్ వల్ల సద్గురు గుండె భాగం పైన, తొడల పైన బైక్ వేడి చిమ్మటం ప్రారంభించింది. సద్గురు అసలు బైక్ పైన కూర్చోలేకపోయారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు బండి దిగి పక్కన నిలబడ్డారు. ఆయన రోడ్డు మీద ట్రాఫిక్ మధ్యలో నిల్చున్నారు. బైక్ నుండి వచ్చే వేడి తనను ఇబ్బంది పెట్టకుండా గ్రీన్ సిగ్నల్ పడగానే బండి ఎక్కేవారు.
అప్పుడు హోటల్ బేస్మెంట్కి వెళ్ళి బైక్ పార్క్ చేశారు. సద్గురుకి మళ్ళీ కొంచెం మంచినీళ్ళు ఇచ్చాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా డిహైడ్రేటెడ్గా ఉన్నారు. చల్లబరుచుకోవడానికి తన పైన నీళ్లు పోసుకున్నారు. దాంతో ఆయన టీషర్ట్ సగం తడిచిపోయింది. రూమ్లోకి వెళ్ళి అలానే బెడ్ పైన పడిపోయారు. మేము సద్గురుకి సాయం చేద్దామనుకున్నాం. ఆయన బోట్లను తీద్దామని ప్రయత్నిస్తూ అనుకోకుండా అది ఆయన కాలి కడియంను తాకాను. దాని వేడికి నా వేలు కాలిపోయింది. ఒక చిన్న లోహపు వస్తువు అంతగా కాలిపోతుంది అంటే ఆయన ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నారో అని నేను ఆశ్చర్యపోయాను. 15 నిమిషాల్లో తర్వాత కార్యక్రమం కోసం మేము బయలుదేరాలి. ఆయన దగ్గరికి వెళ్ళి, సద్గురు మనం తర్వాత కార్యక్రమం కోసం వెళ్ళాలి అని చెప్పలేకపోయాను. కొన్ని నిమిషాల తర్వాత సద్గురు రూమ్ నుండి బయటకు వచ్చారు. ఆయన హెల్మెట్ పెట్టుకుని మోటార్ సైకిల్ ఎక్కారు. మేమంతా తర్వాత కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడున్న వారిలో ఎవరికి ఆయన ఎంత ప్రయాసపడి వచ్చారో తెలిసి ఉండకపోవచ్చు. అప్పటికీ ఆయన టీషర్ట్ కొంచెం తడిగానే ఉంది. షర్ట్ మార్చుకునే అవకాశం కూడా ఆయనకు దొరకలేదు. ఈ కార్యక్రమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి 3 గంటల పాటు కొనసాగాయి. దాని తర్వాత కొన్ని ఇంటర్వ్యూలను కూడా ప్లాన్ చేశాము. ఇవన్నీ పూర్తయ్యి సద్గురు రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందామని కానీ ఏదైనా తిందామని కానీ అనుకునేసరికి సమయం అర్ధరాత్రి అయింది.